పల్నాడు జిల్లాలో వంగవీటి మోహన్ రంగ 34వ వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొనెలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాపు యువ నాయకులు వంగూరి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. నాగరాజు తన సైన్యంతో రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి తదనంతరం పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఇక అలాగే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వంగవీటి మోహన రంగ 34వ వర్ధంతిని జనసేన పార్టీ నాయకులు పెంటేల బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశ్వనాథ్ సెంటర్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రంగా యొక్క ఆశయాలను గుర్తు చేశారు. బ్రతికినంతకాలం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి నాయకుడు వంగవీటి మోహన రంగాని పెంటేల బాలాజీ తెలిపారు. రంగా ఆశయాలు ఆలోచనలు కలిగిన నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణనే అని అన్నారు. వైసీపీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ రంగా గారు చనిపోయిన తర్వాత రాధా గారు వారి అబ్బాయి రాధా గారికి ఏ రోజు టికెట్ ఇచ్చి కానీ ఆయన సపోర్ట్ చేయడం కానీ జరిగిందా? మరి ఈరోజు వర్ధంతి రోజు జయంతి రోజు మీరు మేమే కానీ జెండాలు మేమే కానీ వంగవీటి మోహన రంగ 34వ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ పాల్గొని విశ్వనాథ్ సెంటర్లోని రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేసి అడ్డ రోడ్ సెంటర్ రంగా బొమ్మ సెంటర్లో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మోహన్ రంగ మోహన్ రంగ ఈరోజు పేదల పండితి బడుగు బలహీన వర్గాల ఆశోజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 34వ వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఒక 4 కోట్ల జైళ్ళ మధ్య ఉండి ఎమ్మెల్యేగానే కానీ వ్యక్తి ఉండాలంటే అది కేవలం శ్రీ వంగవీటి మోహన రంగ గారిని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గొడుగు బొరగవర్గా కోసం పేదల కోసం దళితుల కోసం ఆ రోజు జిల్లా పట్టణ స్థలంలో కోసం ఆమరణి రాగట వ్యక్తిని అతి కరాచకంగా కొన్ని రోడ్డు వంగవీటి మోహన రంగ మోహన్ రంగ ఈరోజు పేదల పండితి బడుగు బలహీన వర్గాల ఆశోజ్యోతి శ్రీ వంగ